గుత్తా జ్వాల స్పోర్ట్స్ అకాడమీ ఓపెన్ చేస్తున్నారు. ఈ స్పోర్ట్స్ అకాడమీ ఎలా ఉండనుంది? ఈ స్పోర్ట్స్ అకాడమీలో పిల్లలకి ఆమె ఏమి ఇవ్వనున్నారు? ఆమెని అడుగుదాం. జ్వాల, మీరు ఒక స్పోర్ట్స్ అకాడమీ ఓపెన్ చేస్తున్నారు, దీని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? దీని నుంచి ఇంకా ప్లేయర్స్, ఇంకా మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఐ థింక్ ఇది ఉట్టి బ్యాడ్మింటన్ అకాడమీ కాదు, ఇది ఐఎమ్ గోయింగ్ టు హ్యావ్ మల్టీ స్పోర్ట్స్ అండి. కానీ ఫస్ట్ ఆబ్వియస్లీ నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా, బ్యాడ్మింటన్ని యూనో ఐఎమ్ లాంచింగ్ ద బ్యాడ్మింటన్ అకాడమీ ఫస్ట్. సో అది ఇంకా కొన్ని రోజులు బ్యాడ్మింటన్ విల్ స్టార్ట్, విల్ హ్యావ్ అ బిగ్ లాంచ్. అండ్ ఇట్ ఈస్ అ 14-కోర్ట్ ఫెసిలిటీ అండి. ఇంకా హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా యూనో ఇట్ ఈస్ యూనో వీ హ్యావ్ క్రియేటెడ్ దాట్ వాళ్ళకు కూడా ఈజీ యాక్సెస్ ఉండాలని. సో ఇట్ ఈస్ బేసిక్గా ఈ అకాడమీ అందరికీ, వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ ఆల్ ఫ్రమ్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ దే ఆర్ టు అచీవ్ దేర్ గోల్స్ అండ్ అంబిషన్స్. ఆల్రెడీ పుల్లెల గోపిచంద్ అకాడమీ ఉంది, సో కాంపిటీషన్? కాంపిటీషన్ లేదండి, ఒక్కటే అకాడమీ నడుస్తుంది ఇన్ని ఏళ్ళ నుంచి మన కంట్రీలో. ఐ థింక్ ఇంత పెద్ద పాపులేషన్కి వీ నీడ్ ఒక్కటి కాదు, రెండు కాదు, ఒక 100 అకాడమీస్ కావాలి. అప్పుడే వీ విల్ డెవలప్ మోర్ ప్లే, వీల్ గెట్ మోర్ ప్లేయర్స్, గెట్ మోర్ మెడల్స్. గుత్తా జ్వాలని నిర్వచించాలంటే అసలు ఒక్క ఇంజురీ కూడా లేని ప్లేయర్, మరి గుత్తా జ్వాల ఆడట్లేదు ఎందుకు? ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయండి, మోటివేషన్ లేదు. రియో ఒలింపిక్స్ తర్వాత నేను వెనక్కి వస్తే నన్ను నేషనల్ టీం నుంచి తీసేశారు విదౌట్ ఎనీ రీజన్. ఏంటంటే 2020కి మేము ఆలోచిస్తున్నారని చెప్పారు. 2020కి ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? ఎవరు లేరు యాక్చువల్లీ, ఓన్లీ సింగిల్స్ ప్లేయర్స్ ఉన్నారు, ఇంకా మెన్ డబుల్స్. నా ఈవెంట్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు ర్యాంకింగ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఇవన్నీ చేసి దే రియలీ ఐ వాజ్ డిస్హార్టెండ్ అండ్ హార్ట్ బ్రోకెన్ అండ్ ఇట్ వాజ్ నాట్ అ గుడ్ సీన్. స్పోర్ట్స్ కోచింగ్ అంటే చాలా కాస్ట్లీ ఇది, సో గుత్తాజ్ వాళ్ళది అందుబాటులో ఉంటుందా, కాస్ట్లీగా ఉంటుంది? కాస్ట్లీగా ఉంటుందంటే ఇట్ విల్ బి కాస్ట్ ఎఫెక్టివ్ అండి. వీఆర్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మైండ్, అందరికీ ఈ ఫెసిలిటీ అవైలబుల్ ఎలా చేయాలి అనేది మా ఇంటెన్షన్ ఉంటుంది. ఫండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీ అకాడమీకి ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారు? మేము ఇప్పుడు ఫండ్స్ అయితే మేము మా యొక్క ఇల్లు ఉండింది అది అమ్మేసామండి, ఇల్లు ప్లస్ ల్యాండ్. ఇంకా డాడీది రిటైర్మెంట్ పెన్షన్ ఫండ్ ఉండింది, అది కొంచెం యూనో వి ఇన్వెస్టెడ్ దాట్, డాడీ ఇన్వెస్ట్ చేసేసాడు. సో ఇంకా ఫండ్స్ రావాలంటే ఇంకా ఏదో ఒకటి చేయాలి అంతే. కోచెస్ హోప్ఫుల్లీ స్టేట్ గవర్నమెంట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ చేస్తారంటే ఐ విల్ బి వెరీ రిలీవ్డ్. కోచెస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? కోచెస్ ఫస్ట్ మన ఆరిఫ్ సార్ ఉన్నారండి, హీల్ బి ద మెయిన్ కోచ్. కొన్ని ఫారెన్ కోచెస్ తీసుకొస్తాం, కానీ ఐ వాంట్ టు డెవలప్ అవర్ లోకల్ కోచెస్ అండి. వాళ్ళకు కూడా పాపం ఐ థింక్ జాబ్ లేకుండా, ఇంకా సరిగ్గా మోటివేషన్ లేకుండా కోచింగ్ ఇవ్వలేకపోతున్నారు, ఇంకా కోచింగ్ కోచెస్ డెవలప్ అవ్వట్లేదు. సో ఐ వాంట్ దెమ్ టు ఆల్ ద బెస్ట్ జ్వాల, ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేషన్ బికాస్ స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి మన దేశంలో. సో ఇది జ్వాల మాట్లాడుతూ చెప్తున్నారు, తన అకాడమీ నుంచి మరిన్ని మెడల్స్, మరిన్ని పతకాలు దేశం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఆమె చెప్తున్న మాట